హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ ఊరవరహాల చెట్టు గురించి తెలుసుకుందాం అండి. దీన్ని ఎలా పెంచుకోవాలి, ముందు ఎలా పెట్టుకోవాలి, దీన్ని ఏ విధంగా బలం వేసి బాగా పెంచుకోవాలి, గుబురుగా పెంచుకోవాలి అనేది చూద్దాం మనం. ఇవాళ ఇదిగోండి కుండీ చూడండి, కుండీ మీద కుండీలో మనం ఈ రాళ్ళు పెట్టేసుకుందాము. ఎప్పటిలాగా ఇవ్వండి, మూడు రాళ్ళు, మూడు హోల్స్ ఉన్నాయండి. మూడు రాళ్ళకి ఇవి పెట్టేశాను. ఈ మట్టి దగ్గరకు వచ్చేవాడికి ఈ సాయిల్ ఎలా ఉండాలంటే, ఈ మూడు వంతులు చేసుకునండి. ఒక వంతు మనం గార్డెన్ సాయిల్ తీసుకోండి, ఒక వంతు ఇసుక తీసుకోండి, ఇంకొక వంతు వచ్చేసేసి ఇదండి వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ కానీ. లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ అంటే ఏంటి అనేది మీకు అనుమానం రావచ్చు. లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ అంటే ఆకులు, మన గార్డెన్లో ఊడ్ చేసిన ఆకులు ఉంటాయి కదండి, చెత్త, అదంతా మనం గ్యాదర్ చేసి ఒక పక్కన పెట్టుకొని ఎండ పెట్టుకొని పొడి చేస్తే వచ్చే ఇదనమాట, అదనమాట, అదేనే వేసుకోవచ్చు. ఈ మూడు వర్మి కంపోస్ట్ కానీ ఈ ఇంట్లో ఏదో ఒకటి వేసుకోండి. మీ దగ్గర ఏదో ఉంటే అది వేసుకోండి, అదేం బాధ లేదండి. ఇది అది ఏమని ఏమి లేదు, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇదిగో ఇది కూడా చూద్దాము, మనము కౌడంగ్ కంపోస్ట్ వేస్తున్నానండి. ఒకవరకు మూడింటిని కలుపుకుందామండి. వీటిలో ఏం వేసుకుందామంటే, ఇంకా మనము ఈ రూట్ దెబ్బతినకుండా ఇది ఇదిగోండి మనం వేసుకుని చూపించాము కదా ఇంతకు చెట్లకు కూడాను. ఈ ఒక స్పూను ఫంగిసైడ్ కూడా వేసుకుందామండి, అంటే ఫంగస్ పట్టకుండా మన రూట్స్ కి వేసుకుందాం. ఇదంతా కలిపేసి మనము దాంట్లో ఎత్తి పెట్టుకుందామండి మన కుండీలో. ఇదేమో ఇది వచ్చేసండి మనకి మల్టీ న్యూట్రియంట్ పౌడర్ అండి. మనము ఈ అన్ని ఐరన్ ఏమంటే ఐరన్ వచ్చేసి మనకి కాపర్ జింక్ ఇవన్నీ ఏవి తగ్గకుండా మన చెట్టుకి మా బలం అన్ని విధాలుగా బలం రావాలని చెప్పేసి ఇది కూడా ఒక స్పూన్ వేసుకుందామండి. ఇది అది చూసుకుని కలిపేసుకుని చక్కగా మనము కుండీలో పెట్టి పెట్టేసుకుందాము. కుండీలో కలిపేసుకుని పెట్టేసుకొని ఇది ఇలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక దాంట్లో వేసి పెట్టేసుకుందాము. ఈ దీంట్లో ఇసుక ఎందుకు ఒక పార్ట్ వేసామంటే, మనం వాటర్ ఎక్కడ ఆకోకుండా డ్రైనేజ్ హోల్లో నుంచి కిందకు వెళ్ళిపోవడం కోసం అండి. ఎక్కడన్నా ఆగిపోతే మళ్ళా మన వేర్లకి దెబ్బ కదా, అందుకోసం అని చెప్పి ఇలా ఇసుక వేసుకున్నామండి. ఈ వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ మీకు తెలుసు కదా, అది బలం కోసం. ఇప్పుడు ఈ మొక్క పెట్టేస్తున్నారు మీరు, రెండు నెలల దాకా ఇంకేమీ వేయవసరం లేదండి, దీనికి సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఈ రెండు నెలల తర్వాత మనకి ఇక బలం అప్పటికి అయిపోతుందండి, దీంట్లో ఉన్న బలం. అప్పుడు ఏం చేస్తారంటే నెలకి ఆ తర్వాత నెలకి ఇది బోన్ మీల్ వేయండి. బోన్ మీల్ పెద్ద కుండీ అయితే మటుకు రెండు మూడు స్పూన్స్ బోన్ మీల్ వేసుకోండి. బోన్ మీల్ వేసుకొని ఆ తర్వాత బోన్ మీల్ మనకి ఈ చెట్టుకి ఉపయోగంలోకి రావడానికి మూడు నెలలు పడుతుందండి. మూడు నెలలకి ఉపయోగంలోకి వస్తుంది. అప్పుడు ఆ మూడు నెలల తర్వాత ఏం చేస్తారంటే, ఆ తర్వాత డిఏపి వేసుకోండి. రెండు స్పూన్స్ కాడికి మీరు డిఏపి కలుపుకున్నారనుకోండి, మీరు చక్కగా పూలు బాగా పోస్తాయండి. ఇలా మనం ఇది దీంట్లో పోసేసుకుందాము. ఇది ఇప్పుడు దాంట్లో పెట్టుకుందామండి. ఇంకొంచెం కిందకి పెట్టుకుందాము. Thank you.
చేసుకుందాం. పెట్టేసాం కదండి, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇంకా వాటర్ పోసేసుకుందాం. ఇది దీనికి 2-3 నెలల దాకా, ఒక నెల 2 నెలల దాకా దీనికి ఈ మనం వేరే బలం ఇవ్వకూడదు అని చెప్పాను కదండి. ఆ తర్వాత మటుకు మీరు బోన్ మీల్ వేసుకోండి. బోన్ మీల్ వేసిన తర్వాత 2-3 నెలలు మీరు ఏమీ వేయలేదు, అది అప్పటికి యూజ్ అవుతుంది దానికి. ఆ తర్వాత డిఏపి గింజలు అలాంటివి వేసుకోండి. వేసుకుంటే చక్కగా పుష్కలంగా బాగా పెరుగుతుందండి, బాగా బ్రాంచ్లు అవి వస్తాయి. ఇది పూసేసిన తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారంటే కింద దాకా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ చిగుళ్ళు వచ్చి దాంట్లో నుంచి మొగ్గులు వస్తాయండి. ఇందులో ఇది ఒక్క కలరే కాదండి, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది. ఇది ఎల్లో కదా, రెడ్ ఎల్లో వైట్ పింక్ ఆరెంజ్ ఇట్లా చాలా కలర్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఇది దీంట్లో కొన్ని పొట్టి వెరైటీస్ ఉన్నాయండి. చిన్న చెట్లే పెరుగుతాయి, అవి పూలు బాగానే పోస్తాయి. అలాగే పెద్దగా ఓకే పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండా చిన్న చిన్నగా ఉండి గుబురుగా ఉండి బాగా పూలు పోస్తాయండి. అవి పెద్ద పెద్ద వెరైటీస్ ఉన్నాయండి హైబ్రిడ్. పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, అది కింద పెట్టినా కానీ బాగా అడవిలాగా పెరిగిపోతుంది. ఫుల్ పూలు ఉంటాయండి దాంట్లో, దాంట్లో అయినా దీంట్లో అయినా. కానీ ఇది చిన్న చెట్టు, అది పెద్ద చెట్టు, అదే తేడా అదండి. ఇంకోటి ఏంటంటే దీనికి కొమ్మలు కూడా బతుకుతాయండి. ఈ కొమ్మల విషయానికి వచ్చేసారి మనం ఇంకోసారి ఎప్పుడైనా కొమ్మలు కట్ చేసుకుని పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను. కొమ్మలు కూడా బ్రతుకుతాయండి ఈజీగా అదండి. ఈ పూలు దేవుడికి పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి, చాలా మంచిది. ఈ ఈ పూల వల్ల మన తోటలోకి ఈ తుమ్మిదలు రావడానికి చాలా అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ పూల మొదట్లో ఇక్కడ తేనె ఉంటుందండి. ఈ తేనె తాగటం కోసం ఈ సీతాకోక చిలుకలు కానీ ఇవి తేనె టైగర్ కానీ ఇవి చాలా వస్తాయి మన తోటలోకి. అవి ఒకదాని మీద నుంచి ఒకదాని మీద గల వెళ్ళి వాళ్తూ ఉంటాయి కదా. అప్పుడు అప్పుడు మన కూరగాయ మొక్కలు ఉంటే కూడా దానికి కాపు తొందరగా రావడానికి అవకాశం ఉందండి. పూత పూసి కాపు కాయటం లేదని ఇబ్బందులు ఉంటాయి కదా కొన్ని కొన్ని చోట్ల, అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు ఉండవు అనమాట. ఎందుకంటే దీని మీద నుంచి వేరే దాని మీదకి, దాని మీద నుంచి వేరే దాని మీద గల వాళ్తూ ఉంటాయి కదా. ఆ వాళ్ళప్పుడు పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది ఆ చెట్లకి. తొందరగా పూత పూసి తొందరగా కాపు కాయటానికి అవకాశం ఉందండి. ఇది తప్పకుండా మీరు పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మరి గార్డెన్ అంతా చాలా శోభాయమానంగా తయారవుతుంది. చాలా కలర్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు అదండి సంగతి. దీనికి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు చూపించాను కదా మల్లి చెట్లకు వేసింది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్, అది వేసుకోవచ్చు. అది ఉంటే కనుక అది వేసుకోవచ్చు అండి. వాటర్లో డైల్యూట్ చేసేసి చక్కగా పైన స్ప్రే చేసేసుకోవచ్చు. మొదట్లో కూడా పోయాలి చెప్పాను కదా. అది లేకపోతే కనుక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళ్ళు వస్తాయండి, లిక్విడ్ కాకుండా గుళ్ళు వస్తాయి. అవైనా వాటర్లో డైల్యూట్ చేసేసి వేయచ్చు, లేకపోతే కింద ఈ మట్టి కొంచెం పెళ్లగించేసి వాటర్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. అది కొంచెం లేటుగా పనిచేస్తుంది. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ అయితే కనుక తొందరగా పనిచేస్తుంది, అది కూడా దీని మీద బాగా పనిచేస్తుందండి. అది ఒకటి వేసుకోవచ్చు. ఒకటి మార్చి ఒకటి 2 నెలల గ్యాప్తో అలా నేను చెప్పాను కదా, అలా మార్చి వేసుకోండి. ఎందుకంటే ఒక దాంట్లో లేని బలం అంతా వేరే దాంట్లో ఉంటుంది కదా, అది మీకు చక్కగా దానికి ప్రాపర్గా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ ద్వారా అడగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.